వెల్కమ్ టు స్టూడియో డిబేట్. నా పేరు మురళీకృష్ణ. రేపటి నుంచి జరగబోయే తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 18 పట్టణాల్లోని 94 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇంటర్ ఫలితాలపై బోర్డులో చెలరేగిన తీవ్ర దుమారం నేపథ్యంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో సందేహాలు తలెత్తున్నాయి. ఎంసెట్ పరీక్షలైనా జాగ్రత్తగా నిర్వహిస్తారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతుంది. తెలంగాణ ఎంసెట్ 2019 ఆన్లైన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజు 10 గంటల నుంచి 1 గంట వరకు, 3 గంటల నుంచి 6 గంటల వరకు 2 సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 18 పట్టణాల పరిధిలోని 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాల్లో, ఏపీలో 3 పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో 2 హాజరయ్యే వారు 235 మంది ఉన్నారు. దరఖాస్తుదారుల్లో ఈసారి 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారిలో 4 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరు కానుండగా 1 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. విద్యార్థులకు పరీక్ష సమయానికంటే గంటన్నర ముందు నుంచే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థులు శివక్షణంలో ఇబ్బందులు పడకుండా వీలైనంత ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొదటి విడత పరీక్ష 10 గంటలకు ప్రారంభం కానుండగా ఆ పరీక్షకు 8:30 నుంచే విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతిస్తామన్నారు. 3 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష కోసం విద్యార్థులను 1:30 పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అత్యధికంగా బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం బాలురు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు బాలికలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 87,804 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా 54,410 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బాలురు 23,316 మంది దరఖాస్తు చేసుకోగా బాలికలు 51,664 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా హాల్లోకి హాల్ టికెట్ పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం బ్లాక్ ఆర్ బ్లూ, బాల్ పాయింట్ పెన్. ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే కుల ధృవీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి వెళ్లగానే తమ బయోమెట్రిక్ డేటాను నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ లేకుండా విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రంలోకి హాల్లోకి అనుమతించరు. విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పరీక్షా హాల్లో అందచేయాలి. పరీక్ష ప్రారంభం అయ్యాక వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా హాల్లోకి అనుమతించరు. వచ్చిన వారిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపించరు. క్యాలిక్యులేటర్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేపర్లు, సెల్ ఫోన్లు, వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ నిషేధం. వాటిని పరీక్ష హాల్లోకి తీసుకెళ్లకూడదు. రఫ్ వర్క్ కోసం బుక్లెట్ ను పరీక్ష హాల్లోనే అందచేస్తారు. ఈ బుక్లెట్ ను తర్వాత ఇన్విజిలేటర్ కి ఇచ్చేయాలి. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అనేక నిబంధనల మధ్య ఈ రేపు తెలంగాణ ఎంసెట్ జరగబోతోంది. మొన్ననే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తలెత్తిన వివాదాలు ఇంకా మర్చిపోకముందే తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు ఆందోళన నుంచి బయటికి రాకముందే ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ రేపు జరగబోతుంది. దీని మీద అంటే రేపు విద్యార్థులకి ఏ కండిషన్లో ఎగ్జామ్ రాయబోతున్నారు, ఎలా రాస్తే బాగుంటుంది, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా తీర్చిదిద్దే ఈ రాత్రి కానీ రేపటికి కానీ పిల్లల్ని మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనే అంశాల మీద చర్చించడానికి ఈరోజు చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి రఘు గారు, నాగర్ రఘు గారు హైకోర్టు అడ్వకేట్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా జ్యోత్స్నా తిరునగరి ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు గన్నన్ రాములు గారు మనతో ఉన్నారు. వాళ్ళందరికీ విషయాలు తెలుసుకుందాం. నాకు చెప్పండి, ఇన్ని సమస్యల మధ్య ఇటీవల వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల గురించి మీకు తెలుసు ఆల్రెడీ, ఈ ఒత్తిళ్ల మధ్యలో
ఇది మర్చిపోక ముందే రేపు ఎంసెట్ ప్రారంభం కాబోతున్నాయి 9వ తారీఖు వరకు. విద్యార్థులు ఎలా ప్రిపేర్ అయి ఉంటారు, ఎలా రాయబోతున్నారు అనుకుంటారు మీరు ఈ కండిషన్లో? అంటే ఇక్కడ సార్ ప్రతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన ఏ ఎగ్జామ్కైనా కొంత శాతం ఆత్మహత్యలని తప్పనిసరిగా ఉంటాయి, విచ్ వీ కెనాట్ ప్రివెంట్. అది 10th కానివ్వండి, మెడిసిన్ ఏదైనా కానివ్వండి, కానీ ఈసారి యాదృచ్ఛికంగానో లేకపోతే అనుకోని పరిణామాల వల్ల ఈ పర్సంటేజ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కే ఎక్కువైంది. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఎంసెట్ ఇన్ని నిబంధనలతో మనం నిర్వహిస్తున్నామని చెప్పని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఇన్ని కట్టుదిట్టమైన భద్రతలు తగిన చర్యలు తీసుకుంటున్నారో, వాల్యుయేషన్ అప్పుడు ఎందుకు జరగట్లేదు అనే ప్రశ్నించే మెకానిజం లేకుండా పోయింది మన దగ్గర. ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది ఇన్ని రకాలుగా చేయమని. ఇప్పుడు ఇంటర్మీడియట్లో రకరకాల సందేహాలు వచ్చినాయి, ఎంతోమంది స్టూడెంట్స్ తొందరపడ్డారనే చెప్పచ్చు ఒక రకంగా, ఎందుకంటే ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చారు కాబట్టి 10th క్లాస్లో కూడా రీ ఎగ్జామినేషను, రీకౌంటింగు, రీవాల్యుయేషన్ అనేది చూశారు. సో ఇక్కడ కూడా వెసలుబాటు ఉంది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా దట్ ఈజ్ నాట్ ఫైనల్, నేను బాగా రాశాము, నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని ఒక అభద్రతా భావంతో వాళ్ళు తీసుకున్న చర్య తల్లిదండ్రులకు చాలా మనస్తాపం కలిగిస్తుంది. అంటే వాళ్ళ మీద దీన్ని 3 రకాలుగా చెప్పచ్చండి. ఒకటేమో తల్లిదండ్రులు ఎంతో ఆశపెట్టి, అంటే నిజంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా విద్యార్థులకు ఏం కావాలి అనే మెకానిజం చూసుకోకుండా చదివించడం ఒకటి, అదే పనిగా 24 అవర్స్ అంటే కొన్ని కార్పొరేట్ సంస్థల్లో చేరి దాన్ని ఓన్లీ మెకానికల్గా బుక్కిచ్చుకే పరిమితమై, ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఉందండి, అంటే దానికి ప్రొఫెసర్ గారి తర్వాత డెఫినెట్గా మా సిస్టర్ చెప్తారు అనుకుంటాను, ఏంటంటే క్వశ్చన్ తిప్పి అడిగితే కొంతమంది విద్యార్థులు రాయలేరు, అందుకని ఆ ప్యాటర్న్లో వాళ్ళు అదే రకంగా చదువుకొని ఉంటారు. కొంచెం ఏమాత్రం ట్విస్ట్ చేసి క్వశ్చన్ అడిగినా దే విల్ బికమ్ హ్యాండిక్యాప్ అకాడమికల్లీ. సో దానివల్ల కూడా కొంత రాయలేని పరిస్థితి ఉంటుంది. వీటికన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పేపర్లు వాల్యుయేట్ చేసేటప్పుడు వెదర్ దే ఆర్ కాంపిటెంట్ పర్సన్స్ ఆర్ వాల్యుయేటింగ్ ది పేపర్స్ ఆర్ నాట్ అనేది ప్రశ్న. అదొకటి. నిన్నటి వరకు ఇంటర్ బోర్డు దగ్గర తల్లిదండ్రులు వీళ్ళు ఆందోళన చేస్తున్న కార్యక్రమం జరిగింది. ఈ కండిషన్లో రేపు విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు, వాళ్ళ పిల్లల మనసు ఎలా ఉంటుందంటారు రేపు? ఇదే అభద్రతాభావం కంటిన్యూ అవకాశం ఉంది. ఇంకా దానికి సరైన రెగ్యులేషన్ జరగలేదు. గవర్నమెంట్ చర్యలు తీసుకుంటానంది, త్రిసభ్య కమిటీ వేసింది, హైకోర్టులో తల్లిదండ్రులు అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది, మొన్న మండే రోజు విచారణకు వచ్చినప్పుడు మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్ చేయమని రేపు 8వ తారీఖు కేసారు. ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లల్లో ఇంకా అభద్రతాభావం ఉన్నది. అంటే ఈ ఇష్యూ ఒక దారికి రాకుండా ఎంసెట్ అనేటప్పటికీ కొంచెం వెసలబాటు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి కీ ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్పించి ఇది అంటే డిస్క్రిప్టివ్ లేని కొంతమంది రాశారు రాయలేదు, లేకపోతే అదే మ్యాటర్కి కొంతమంది 5 మార్కులు కొంతమంది అలా డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఈ ఆబ్జెక్టివ్ టైప్లో ప్యాటర్న్ కాబట్టి ఇట్ డిపెండ్స్. కానీ అదైన తర్వాత కూడా మళ్ళీ జనాలు ఆగకుండా కొన్ని అకృత్యాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. జ్యోత్స్న గారు మీరు చెప్పండి, ఇన్ని నిబంధనల మధ్య పిల్లలకి ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఎంట్రన్స్లోకి వెళ్తూ ఉంటారు, ఇన్ని నిబంధనలు, 1 నిమిషం అనేది ఒక నిబంధన పెట్టడం వల్ల మనం గత 2-3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం, కొంతమంది మా విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడటం కానివ్వండి, ఆందోళన గురి కావడం కానివ్వండి, ఈ 1 నిమిషం నిబంధన అనేది సరైనదా కాదా? ఒకటి, సి రూల్స్ ఆర్ ఆల్వేస్ దేర్ అండి, అండ్ రూల్స్ హ్యావ్ టు బి దేర్. అంటే ఆల్ సడన్ డన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రూల్స్. ఇంకోటి ఏంటి అని అంటే బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద డిస్కషన్, ఆల్ ది చిల్డ్రన్ హు ఆర్ అప్లయింగ్ ఫర్ ఎంసెట్ టుమారో దే నీడ్ టు బి స్ట్రాంగ్. ఎందుకు అని అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హు హెస్ బీన్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఇన్ ది ఇంటర్మీడియట్ కేస్, మీ అందరికీ తెలుసు. సో నేను ఏమంటున్నా అంటే జస్టిస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, కానీ ఈ లోపల మనకు వచ్చేటువంటి అవకాశాలను మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. దే హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్ ఫ్రంట్. వీఆర్ దేర్, వీఆర్ ఫైటింగ్, ఎంటైర్ మీడియా ఇస్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్, ఎంటైర్ యునో అకాడమిషియన్స్ లైక్ అస్ ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్, పేరెంట్స్ లైక్ అస్ ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్, ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా చాలా ఇదిగా ఫైట్ చేస్తున్నారు. సో సొసైటీలో ఉన్న అన్ని సైడ్ల నుంచి కూడా మీకు సపోర్ట్ వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగట్లేదనో, జరగలేదనో, లేకపోతే ఇంకా ముందర జరుగుతుంది అనేటువంటి ఏదైతే రఘు గారు చెప్పినటువంటి ఒక అభద్రతా భావనలో మీరు ఉండద్దు అంటున్నా నేను. ఎవరు లేకపోతే ఉండొచ్చు, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ, వీఆర్ ఫైటింగ్ ఫర్ యూ, అండ్ వీ విల్ బీ ఫైటింగ్ టిల్ యూ గెట్ జస్టిస్. సో దట్స్ ది ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు కీప్ దేర్ ఇన్ మైండ్. అండ్ ఆల్ ది వ్యూయర్స్ యూఆర్ వాచింగ్ స్టూడియో వన్,
it's a very, very clear signal from all of us. We are there for you. Entire media, entire people are there with you. కాబట్టి ఈ కొన్ని గంటలు ఏవైతే మనకి ఎంసెట్కి మిగిలి ఉన్నాయో రిలాక్స్ యువర్ సెల్ఫ్, హ్యాపీగా రిలాక్స్ అయ్యి అమ్మ నాన్నలతో 10 నిమిషాలు కూర్చోండి. వాళ్ళు మీకు ఎంత ధైర్యాన్ని ఇస్తారో ఎవ్వరూ ఇవ్వలేరు, నేను ఇవ్వలేను, ఎవరూ ఇవ్వలేరు. అమ్మా నాన్న ఇచ్చే ధైర్యమే మనల్ని జీవితంలో ముందరకు తీసుకెళ్తుంది. వాళ్ళు ఇన్ని రోజులు మనకు చేసిందే అది. సో ఇలాంటివన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని పిల్లలు దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్, దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎంసెట్. నౌ దట్ ఈస్ వన్ థింగ్, అది ఒక ఆస్పెక్ట్ పిల్లల సైడ్ నుంచి. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు నేను ప్రిపేర్ అవ్వమని చెప్పలేను. ఐ వుడ్ ఆస్క్ నా డాటర్, ఇంకో 2 ఏళ్ళు టైం ఉంది నా డాటర్కి. కాకపోతే నా డాటర్ కనుక ఎంసెట్ రాస్తుంటే నేను దాన్ని 2 రోజులు పడుకోమని చెప్తాను, హ్యాపీగా 2 రోజులు చదవద్దు నాన్న అంట. సో ఐడియల్గా లెట్ దెమ్ హ్యావ్ ఎ క్విక్ లంచ్, క్విక్ డిన్నర్ టు నైట్, హ్యాపీగా ఒక 10 గంటలు హ్యాపీగా పడుకొని పొద్దున్న తొందరగా లేచి బయలుదేరి వెళ్ళాలి అంట. సి రూల్స్ ఆర్ ఆల్వేస్ దేర్ అండి, రూల్స్ ఉండాలి కూడా. రూల్స్ దగ్గరికి మాట్లాడుతున్నాను, మన దేశంలో ఎక్కడ కానీ 1 మినిట్ సిస్టమ్ లేదనేది ఒక ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సార్ యాక్చువల్గా 1 మినిట్ సిస్టమ్ లేదు, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ టైంలో లెట్స్ నాట్ డిబేట్, కానీ అది అది ఉంది, ఇప్పుడు ఉంది. దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, పిల్లలు అది నేర్చుకుందాం ఫస్ట్. అది పెట్టిన వాళ్ళకి బుద్ధి ఉండి పెట్టాడా బుద్ధి లేదా పెట్టాడా అది మనం ఎంసెట్ తర్వాత కూర్చొని మళ్ళీ డిబేట్ చేద్దాం. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక రూల్ ఉంది, ఆ రూల్ని పాటించాల్సినటువంటి పరిస్థితుల్లో అయితే మనం ఉన్నాం. సో లెట్స్ ఆ రూల్ని పిల్లలు ఎంతగానైతే పాటించాలో కొంచెం వెసులుబాటు, అధికారులు కూడా కొంచెం మానవతా దృక్పథంతో కూడా కొన్ని కేసెస్ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మా చిన్నప్పుడు కూడా అండి హాఫ్ అన్ అవర్ టైం ఉండేది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ లీవ్ అయి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 1 మినిట్ చేశారు, కానీ అప్పుడు హాఫ్ అన్ అవర్ ఉండేది. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత 31 నిమిషంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదని అనట్లే, యాజ్ అ టీచర్ ఐమ్ టెలింగ్ యూ. బట్ ఈ హాఫ్ అన్ అవర్ టైం ఏదైతే ఉంటుందో ఆ ఫియర్ ఫ్యాక్టర్ కొంచెం పిల్లల్లో ఉండాలి, కొంచెం భయం అనేది ఉండాలనే పెడతారు. బట్ వీ నీడ్ టు కన్సిడర్ సర్టన్ ఎక్సెప్షనల్ కేసెస్ అంటాం మేము. 40 నిమిషాల తర్వాత ఎగ్జామ్కి వచ్చేవాడిని కూడా మేము ఎలా చేస్తాం, ఎందుకు ఎక్సెప్షనల్ కేసెస్ అంటాం. సో ఎవరైతే అథారిటీస్ అక్కడ నిలబడి 1 మినిట్ రూల్ పాటిస్తున్నారో, ఇట్స్ అ రిక్వెస్ట్ టు దెమ్, యు లుక్ ఫర్ ఎక్సెప్షనల్ కేసెస్ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఎనీ. ఏది ఏమైనా అక్కడ ఒక పిల్లవాడి జీవితానికి సంబంధించినటువంటి విషయం, ఒక మనిషి కెరియర్కి సంబంధించినటువంటి విషయం అది. సో ఖచ్చితంగా దే ఆల్సో నీడ్ టు హ్యావ్ సమ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ దేర్. దట్ ఈస్ వాట్ వీ కెన్ రిక్వెస్ట్ టు దెమ్. ఇప్పుడు ఈ పాయింట్లో చెప్పండి, ప్రభుత్వపరంగా అంటే పార్టీని పక్కన పెట్టినా కానీ ప్రభుత్వపరంగా ఏర్పాట్లు ఉన్నాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఏదో ఒకటి వస్తుంది, ఏదో ప్రతి ఎగ్జామ్లో కానివ్వండి, ప్రతి ఎంట్రన్స్ టెస్ట్లో కానీ మీరు చూస్తున్నారు ఏదో ఒక సమస్య తలెత్తుంది. 2-3 సార్లు ఎగ్జామ్ని రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంసెట్ గతంలో. ఓకే, ఈ క్రమంలో దీన్ని ఏ విధంగా పిల్లల మీద ఒత్తిడి అనండి ఇంకేమండి ఎలా భావించవచ్చు? ప్రభుత్వాల వైఫల్యం అంటారా, లేకపోతే అధికారుల వైఫల్యమా, లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? దాదాపుగా సాంకేతిక లోపం ఎక్కువ చూపిస్తుంది సార్, ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి. ఇప్పుడు అటు అధికారులను కానీ ప్రభుత్వాన్ని నిందించడం కన్నా మనం ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత సాంకేతిక లోపం జరుగుతున్న పరిస్థితి ఈరోజు చాలా సంతోషం. రఘు గారు కానీ జ్యోత్స్న మేడం గారు వారు వృత్తిరీత్యా లెక్చర్ కాబట్టి మంచిగా పిల్లలకు ఒక బెస్ట్ అల్బాగ్ చెప్తూ రేపటి ఎగ్జామ్ను బాగా రాయడం అనడం చాలా సంతోషం. ఈ ఆహ్లాదకర వాతావరణంలో సున్నితమైనటువంటి మీ మనసత్వాన్ని, మీ ఆలోచనలు రేపటి భవిష్యత్తు కోసం ఈ 8 గంటలు స్పెండ్ చేయండి. 8 గంటలు ఏదైతే మీ భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారో, ఇంజనీరింగ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, డెంటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ప్రశాంతమైన వాతావరణంలో మనసు ప్రశాంతం చేసుకోండి. సమస్యలు ఉంటూనే ఉంటాయి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార దిశగా ప్రభుత్వాలు కానీ ప్రజాసంఘాలు కానీ పనిచేసే అవకాశం ఉంది, కాబట్టి వాటిని చూసుకునేటువంటి అంశం ఉంది. కానీ ఈరోజు రేపు మీరు ఎగ్జామ్ రాస్తుంది కాబట్టి ఆ ఎగ్జామ్లో ఈరోజు ఏదైతే జాయింట్ రిజిస్ట్రార్ గారు డాక్టర్ యాదయ్య గారు సూచన మేరకు గత ఒక దాదాపుగా ఒక 1 మంత్ నుంచి కూడా ఒక 10 జిల్లాల్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు, అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చారు. గొప్ప ఎందుకంటే పిల్లల లోపల ఒక భయాన్ని పోగొట్టే విధంగా ఎగ్జామ్ ఇలా రాయాలి. అప్పుడు మా కాలంలో మేడం గారు అన్నట్టు మా కాలంలో ప్యాడ్ తీసుకువెళ్ళి కూర్చొని చాలాసేపు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ ఈ ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి ర్యాంక్స్ వచ్చే ప్రపంచంలో, ఎందుకంటే ఈరోజు పిల్లలు చాలా బాగా అవుతున్నారు సార్, ఒకరొకరు 99% 100% వస్తున్నటువంటి ఈ కాంపిటేటివ్ ఈ జీవనంలో ఖచ్చితంగా వాళ్ళు మెదడుకు మేత అంటారు, మెదడుకు మేత. ఇప్పుడు పెట్టాల్సింది వాళ్ళు మెదడుకు మేత. ఒక 2 అవర్స్ మెడగా అన్నట్టు ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని
మనం ఆలోచించుకోవాలి. మనం ఈ 3-2 ఇయర్స్ ఏం చదివాం, బయాలజికల్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కావచ్చు, ఏం చదివాము, ఎలా చేయాలి, ఏంటి అని మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం, దాని మీద పెట్టి ఖచ్చితంగా మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని మా ఆలోచన. అదే కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, బట్ యూపీఎస్సీ కానివ్వండి, ఏదైనా ఎగ్జామ్ చూసుకుంటే ఎక్కడా స్కామ్లు జరగలేదు ఇప్పటివరకు. ఓకే, ఎంసెట్ పరంగా మన దగ్గరే జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ బోర్డు కానించి టెక్నాలజీ నుంచి అంటారు, అండ్ ఎంసెట్ ఒకటి. సో ఈ టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం రాకనా, లేకపోతే దీన్ని కూడా వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోవడం అంటారా? సార్, ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్స్ వేరు, అవి ఆన్లైన్ అయినా కానీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ కెరియర్, అక్కడ ఇండివిజువల్ తప్పితే ఇన్స్టిట్యూషన్ కాదు. అంటే ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, బట్ చాలా స్టెప్స్ దానిలో ఉన్నాయి. ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి, మెయిన్స్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ చాలా ఉన్నాయి. అక్కడ స్కామ్స్కి అవకాశం తక్కువ. అంటే ఎగ్జామ్ పాస్ అయితే కొంతమంది అంటారు, ఐఏఎస్లో ఐపీఎస్లో సీనియర్ పొజిషన్లో ఉంటే వాళ్ళ పిల్లలకి, అది వేరు. ఈ ఎంసెట్ వచ్చేటికి ఏమవుతుందంటే కొన్ని కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ మోనోపల్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా చిన్నప్పుడు రవి కాలేజ్ ఉండేది గుంటూరులో, రవి కాలేజీ విశ్వనాథన్, అలాగే ఈ రత్తయ్య విజ్ఞానం, ఈ రెండు కాంపిటీషన్ అండి. అంటే ఎందుకు చెప్పామంటే, మేము డిగ్రీ అయిపోయినప్పుడు వీళ్ళకి ఏబీ సండే ఎగ్జామ్ జరిగేది మేడం, మాకు అందరికీ 50 రూపాయలు ఇచ్చి ఆ ఆన్సర్ షీట్ వాల్యూ చేయమనేవాళ్ళు, ఆబ్జెక్టివ్ టైప్. కాబట్టి వీళ్ళకి కాంపిటీషన్, అంటే ఆ రోజు ఇది 80-85 స్టోరీ. ఎవడన్నా ఇంటర్మీడియట్ చేరాడు అనగానే ముందే 1 ఇయర్ ముందే రవి కాలేజీలో రిజర్వ్, ఇంజనీరింగ్లో చేరాడంటే విజ్ఞాన్ రిజర్వ్, అంటే ఆ రోజుల్లో చెప్పేది. సో ఈ కాంపిటీషన్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది, ఓరే పీరియడ్ ఆఫ్ టైం తగ్గలేదు. కాబట్టి ఏంటంటే, ఆ ఇన్స్టిట్యూట్ క్యాండిడేట్స్ రావాలని చెప్పని రకరకాలు, లాస్ట్ ఇయర్ కూడా ఇంకా సిబిసిఐడి కేసు నడుస్తున్నాం, ఏది మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కామ్. అంటే అఫ్ కోర్స్ నేను డిపార్ట్మెంట్లో లీగల్ అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి ఐ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇంటరాగేషన్ ఇన్ సమ్ ఏరియాస్. అక్కడేంటి, ఏం ఉండదు, జిరాక్స్ ప్రింటింగ్ ఎవడైతే చేస్తాడో అక్కడి నుంచి వెళ్తాయి. చూడమ్మా, పెద్ద లెవెల్లో ఉండదు, వెరీ వెరీ డౌన్ లెవెల్. ఇప్పుడు మాన్యువల్ అయినా ప్రాబ్లం అంటారు, ఏదైనా ప్రాబ్లం. కానీ మేము వీళ్ళకి ఏం చెప్పామంటే, ఈ 4 సెట్స్ తీసుకొని సెట్ని డిసైడ్ చేస్తున్నావు కదా, ఈ 4 సెట్లో మొత్తాన్ని కాంప్లికేట్ చేసి ఒకటి తీయమని చెప్పాం, అది ఎవరు చేయట్లా. ఇప్పుడు 4 సెట్స్ తీస్తారు మేడం, తీసే 4 కాపీలు మనకు వస్తాయి, సో 4 ప్రిపేర్ అవుతారు. బై అండ్ లార్జ్ క్వశ్చన్స్ అన్నింటిలో కవర్ అవుతాయి. కానీ ఏంటంటే, నేను అనేది ఎవరో ఒకళ్ళు నమ్మి ఇచ్చి, బాబు దీన్ని నేను మొత్తం మల్టిప్లై చేసి నువ్వు ఫైనల్ చేయి, అప్పుడు మీకు స్కామ్కి అవకాశాలు తక్కువ.